ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్టప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, కోచ్, మెంటర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. సో ఈ రోజు కూడా మనం 99 సబ్లిమేషన్లో ఎన్ని రకాల ప్రొడక్షన్ ప్రింట్ చేసుకుంటున్నాం, దాంట్లో ఎన్ని రకాల మెషినరీస్ ఉన్నాయి. సో ఇలా రకరకాల మెషిన్స్ ఉంటాయండి సబ్లిమేషన్లో. సో ఇందులో నుంచి మనం ఈ రోజు కూడా ఒక మెషిన్ని తీసుకుంటాం, దాని మీద ప్రింటింగ్ ఎలాగా ఏం చేస్తాం ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో ఈ రోజు దానికి అనుగుణంగా మనం ఒక ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తున్నాం. సో దానికోసం ఏ మెషిన్ యూజ్ చేస్తున్నాం, దానికి ఎంత టెంపరేచర్ని యూజ్ చేసుకున్నాం, ఆ ప్రొడక్ట్ ఏంటి, దానివల్ల అది మనకి మార్కెట్లో ఎలాంటి రెస్పాన్స్ని ఇస్తుంది. సో మనకి ఆ ప్రొడక్ట్ని ప్రింటింగ్ చేయడానికి, దాని ప్రాసెస్ని చూపించడానికి మనతో పాటు మన కంపెనీ యొక్క ట్రైనర్ ఆదిల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆదిల్ ఈరోజు మనకి చూపిస్తారు ఏ ప్రొడక్ట్ని ప్రింటింగ్ చేస్తున్నాము. ఓకే, సో ఈరోజు మనం తీసుకున్న ప్రొడక్ట్ మొబైల్ కవర్ అండి. సో ఈ మొబైల్ కవర్ని మనం చాలా ఈజీగా, సింపుల్గా, సో దీంతో పాటు వస్తుంది చూసారు కదా, మొత్తం వైట్ బేస్తో ఉన్నది. సో దీనికోసం ప్రింట్ చేయడానికి మనం తీసుకున్నాం ఈరోజు ఈ ప్రొడక్ట్కి ఈ డిజైన్. సో ఈ డిజైన్ని మనం ఈ మొబైల్ కవర్ని ప్రింట్ చేస్తాం. సో దీంతో ఎలా అటాచ్ చేస్తాం, సో అటాచ్మెంట్స్కి ఏమేమి కావాలి. సో దీన్ని మనం డిజైన్ ఆల్రెడీ ముందు డిజైన్ని ముందు కొన్ని మొబైల్స్కి తీసుకున్నాం కదా, సో ఆ డిజైన్ని దీనికి మనం ఆల్రెడీ అటాచ్ చేసాం. సో అటాచ్ చేయడానికి మనం ఒక టేప్ని యూజ్ చేసాం, చూసినాయి కదా. సో దీంతో ఇది బాండింగ్ చేసామన్నమాట, కదలకుండా ఉండడం కోసం. ఎందుకు అంటే ఇది కదలకుండా ఉన్నంత వరకు మనకి మన డిజైన్ సేఫ్గా దీన్ని పట్టి ఉంచుతుంది, లేకపోతే ఇది పట్టి ఉంచదు. సో పట్టి ఉండకపోతే ఒక డిజైన్ ఇంకో డిజైన్ మీదకి బ్లర్ లాగా మసక మసగ్గా పడిపోతుంది అనమాట, కొద్దిగా పడుతుంది, మళ్ళీ కదిలిపోతుంది, ఆ కళ్ళు మీద కళ్ళు లేకపోతే ఈ నుదురు మీద కళ్ళు ఇలా పడిపోతాయి. సో అలా ఏమీ జరగకుండా ఈ టేప్ని యూజ్ చేసాం. సో మీరు ఈ టేప్ని ఎందుకు యూజ్ చేసామని కూడా అడగచ్చు. ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ టేపే. సో ఈ టేప్ వల్ల మనం పెట్టిన టెంపరేచర్ వేడిలో పంపించి ఆ మెషిన్లోంచి ప్రొడక్ట్ని బయట తీసినప్పుడు వేరే మన టేప్స్ అయితే కరిగిపోతాయి వేడికి. సో ఇది ఒక్క టేపే మీకు కరగకుండా అంతే టెంపరేచర్లో అలాగే మెయింటైన్ అయ్యి మళ్ళీ అలాగే బయటకు వస్తుంది. సో మొబైల్ కవర్ని ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న మొబైల్ మెషిన్ ఎక్ బార్ అయినా. సో ఇది రెడ్ కలర్ మెషిన్ అండి, ఈ మెషిన్లో మనం యూజ్ చేసుకుంటాం. సో దీనికోసం కర్లాము. సో దీనికోసం మనం దీన్ని మొబైల్ కవర్ మెషిన్ కానీ, దీన్ని సబ్లిమేషన్ మెషిన్ కానీ, వాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్ కానీ, సబ్లిమేషన్ మెషిన్ కానీ, ఇలా రకరకాల పేర్లతో ఈ మెషినరీస్ని పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఈ మెషిన్లో మనం మన డిజైన్ చూపించాను కదా, డిజైన్ని పేపర్తో అటాచ్ చేసిన తర్వాత మనం మోల్డింగ్ యూజ్ చేసుకుని ఈ మోల్డ్కి మన మొబైల్ కవర్ని అటాచ్ చేసి మెషిన్ లోపల పెడతాం. ఆ మెషిన్ లోపల పెట్టిన తర్వాత మీకు చూపించాను కదా, పైన వాక్యూమ్ని క్లోజ్ చేసుకుని వాక్యూమ్ బటన్ని ప్రెస్ చేస్తే లోపలికి ఆ వాక్యూమ్ అంతా ప్రెషర్ని తీసేసుకుంటుంది అనమాట. పీల్చుకుని ఓన్లీ మనకి ఏ మొబైల్ ఉందో దానిలోంచి ఇలా పట్టేసి ఉంటుంది మొబైల్ కవర్ విత్ డై. సో ఇలా పట్టేసి ఉంచడం వల్ల ఈ డై షేప్లో ఏదైతుందో అది అంత టెంపరేచర్లోని అలా పట్టి ఉంచి ఆ టెంపరేచర్కి మనకి పేపర్ మీద ఉన్న డిజైన్ మొబైల్ కవర్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్నే మొబైల్ కవర్ ట్రాన్స్ఫర్స్ అంట. సో బయట మీకు మొబైల్ కవర్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ని ప్రింట్ చేసి మీకు ఇస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు, క్లయింట్ మన దగ్గరికి వాకిన్ అయితే మనం వాళ్ళకి నచ్చిన డిజైన్ని అంతవరకు కవర్ ప్రోడక్ట్ పాడవదు. చాలామంది మొబైల్ యాక్సెసరీస్ని వాడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. ఒక సింగిల్ కవర్ అయితే దొరకదు, మనకి కంపల్సరీగా బంచ్ ఆఫ్ ఒక 10 కవర్స్ని తీసుకోవాలి. సో ఆ 10 తీసుకుంటే అందులోంచి ఒక 6 వెళ్ళిపోతాయి, 4 ఉండిపోతాయి, ఎవరికీ నచ్చవు ఆ డిజైన్స్. సో అది వెళ్ళదు, డెడ్. సో దీంట్లో వచ్చిన ప్రాఫిట్ దాంట్లో మనకు పోతుంది. మనం రొటేషన్లో ఉన్నంత వరకు మనకు తెలియదన్న తెలియదు, సో ఈ డబ్బులు వస్తే మనకు కొత్త ప్రోడక్ట్ వస్తుంది, మనం లాస్లో ఉన్నామని. ఓకే, సో దీంట్లో మిగిలిన ప్రాబ్లం ఏమి ఎందుకు ఉండదు అంటే మనకి మొబైల్ కవర్స్ వైట్ కలర్లో బేస్లోనే ఉంటాయి. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన డిజైన్ మనం ప్రింట్ చేస్తాం తప్ప మనం ప్రింట్ చేసిన డిజైన్ వాళ్ళకి ఇవ్వం. సో దీంట్లో ఆ ప్రాఫిట్ ఉందన్నమాట. సో ఈ మెషినరీలో మనం వాక్యూమ్ తీసుకున్న తర్వాత పైన రబ్ చేసుకుని ఒక 4 టైమ్స్, ఎందుకు అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా వాక్యూమ్ని వదలకుండా మనం కూడా ఒకసారి రబ్ చేసేసుకుని మొత్తం వాక్యూమ్ ఫిల్ చేసుకున్న తర్వాత పైన లిడ్ని క్లోజ్ చేసుకుని మనం ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకుంటాం. సో ఇందులో భాగంగా మీరు దీనిలాగా ప్రింట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇంకా కావాల్సింది పేపర్. సో ప్రింట్ అవుట్ డిజైన్ వచ్చింది, దీనికోసం మనం యూజ్ చేసుకున్న పేపర్ 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువల్ కోటెడ్ సబ్లిమేషన్ పేపర్. ఈ పేపర్ని యూజ్ చేసుకుని మనం, ఓకే, జ్యువల్ కోటెడ్ సబ్లిమేషన్ పేపర్ మన పేపర్ మీదకి, ఈ పేపర్ మీదకి మన డిజైన్ తీసుకుంటాం. ఎవ్రీ పేపర్ మనకి సపోర్ట్ చేయదండి, సబ్లిమేషన్ పేపర్స్లో కూడా మళ్ళీ రకరకాల క్వాలిటీస్తో ఉంటుంది మనకి. ఎలా నార్మల్ పేపర్లో క్వాలిటీస్ ఉంటాయి, సబ్లిమేషన్ పేపర్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. సో క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే దానికి అనుగుణంగా మనకు కూడా బయట అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ప్రింట్ తీయడానికి మనకు ప్రింటర్స్ కూడా కావాలి. అక్కడ మీకు 2 ప్రింటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 ప్రింటర్స్లో ఒకటి 805 ప్రింటర్, రెండోది
అదే 1800 ప్రింటర్, ఒకటి A4 ఇంకోటి A3 సైజ్ ప్రింటర్స్. సో ఈ సైజ్ ప్రింటర్స్ని మనం యూజ్ చేసుకుని మన వర్క్కి ఏది ఉపయోగమో ఆ ప్రింటర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రెండు కూడా 6 కలర్ ప్రింటర్సేనండి. సో కలర్స్లో మనకి ఎక్కడ కాంప్రమైజేషన్ ఏమి ఉండదు, చక్కగా వస్తాయి కలర్స్. సో దీంట్లో మనం పేపర్ని పెట్టుకుని తీసుకుంటాం. బట్ దీనికోసం మనకు ఒక ఇంక్ కూడా కావాలి కదా ప్రింటర్లో వెళ్ళండి. సో దీనికోసం మనం వాటర్ ప్రూఫ్ ఇంక్, 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేసి ఆ ట్యాంక్స్లో ఫిల్అప్ చేస్తాం. దీనివల్ల మనకి ఇంక్లో కూడా ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మనకి క్వాలిటీ, ఎప్పుడైనా మొబైల్ కవర్ ఏదైనా ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తుంటే మనకు క్వాలిటీ బేస్ 2A2 ప్రొడక్ట్స్ ఇస్తాయండి, ఒకటి పేపర్ ఒకటి ఇంక్. ఎందుకంటే ఈ రెండు ప్రొడక్ట్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం అంటే ట్రాన్స్ఫర్ కోసం. ఇంక్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, పేపర్ మీద ఉన్న ట్రాన్స్ఫర్ వల్ల మనకి ప్రొడక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మిగతాదంతా మనం ఎంత టెంపరేచర్ ఇస్తున్నాం, మనం దాన్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం అన్న లెక్కే కానీ మనం ఇంకే ప్రొడక్ట్ని యూజ్ చేసుకోలేదు. ఓకే, సో ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం చాలా చక్కగా దీన్ని ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ బాగుండే. సో మనం దీనికోసం ఇంక్ చూసాం, ప్రింటర్స్ చూసాం, మెషిన్ చూసాం, పేపర్ చూసాం, టేప్ చూసాం అండ్ మొబైల్ కవర్ చూసాం, దానికోసం డై. ఈ అన్నీ ఉంటే చాలండి మనం మొబైల్ కవర్స్ని చాలా చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇదే కాకుండా దగ్గర దగ్గరగా 3500 ప్రొడక్ట్ని ఈ మెషినరీస్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏ మొబైల్ కవర్ మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్లోనే మనం 3500 ప్రొడక్ట్లు యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కాక వేరే మెషిన్స్ అన్నీ యూస్ చేసుకుని దగ్గర దగ్గరగా 10500 ప్రొడక్ట్లు మనం ప్రింటింగ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడతో మనకి ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మోహన్ చంద్ర గారు అండి, ఆయనది ఒక విజన్ ఉంది 2034కి రిచ్ ఇండియాని చూడాలి అని ఒక విజన్. సో ఆ విజన్ కోసం మనం మేమంతా కూడా 5 పాయింట్ల మీద వర్క్ చేస్తున్నాం. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. సో ఈ 5 పాయింట్లని మనం యూజ్ చేసుకుని మనం ఇంకా ముందుకి అంటే 2034కి మన కళని చేరుకోవడానికి ఈ 5 పాయింట్లని యూజ్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే నేను ఈ వీడియోస్ని అందిస్తున్నాను. ఎందుకు అంటే సో దీంట్లో జనాలలో అవగాహన పెంచడానికి అనమాట. సో ఈ బిజినెస్ కోసం చాలామంది వినుంటారు, చాలామంది వినలేదు, చాలామంది విని కూడా వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు. సో సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ అవుతుందని తెలుసు కానీ దీనికోసం ఏ మిషనరీస్ యూజ్ చేస్తారో తెలియదు. సో ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చాలామందికి తెలియదు. సో ఉంటే దాన్ని యూజ్ చేయడానికి ఎంతవరకు మనిషికి క్యాపబిలిటీ ఉండాలో తెలియదు. సో చాలామంది ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని, చాలామంది బిజినెస్ కదా ఇది, బిజినెస్ నేను చేయలేను అని చాలామంది ఊరుకుంటారు. కొంతమంది ఏమో అసలు మన వల్ల కాదు ఇది, ఆ మిషనరీస్ ఎవరు పట్టుకుంటారు. సో మెషిన్స్ అంటే పెద్ద మిషన్స్ ఫ్యాక్టరీస్ది ఇదివరకు అండి. సో ఈ ప్రాసెస్, ఈ చిన్న చిన్న బిజినెస్ అంటే ఇది మనకి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. మొబైల్ కవర్స్ ఒక్కసారి ఆలోచించండి, ఎంత వరకు మనకి మొబైల్స్ ఉంటాయో అంతవరకు మొబైల్ కవర్స్ ఉంటాయి. మొబైల్స్ ఎక్కడ స్టాప్ అయ్యే ఉద్దేశం అయితే ఈ టైంలో లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా కామన్లీ ఎవరి దగ్గరైనా ఒకే ఒక చీజ్ ఉంటుందండి, వాచ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఊరుకుంటారు ఎవరైనా. ఈవెన్ నెససరీ నీడ్స్ కూడా వదిలేసుకుని కంపల్సరీ బయటకు వెళ్తుంటే మెయిన్లీ చెప్పులు ఉన్నారు ఎవరైనా ఊరుకుంటారు, కానీ ఫోన్ చేతిలో లేకుండా ఎవరు బయటకు వెళ్ళరు. సో అది ఇప్పుడున్న ట్రెండ్. సో ఫోన్ని చేంజ్ చేయలేరు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు చేంజ్ చేసే గల కెపాసిటీ మొబైల్ కవర్ ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్లీ మొబైల్ కవర్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా ఒక ఫోన్ న్యూలీ కొద్దిగా కనిపిస్తుంది కొన్ని రోజుల వరకు అయినా. సో దానికోసం వాళ్ళు మొబైల్ కవర్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఆఫ్ బిజినెస్. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన నీడ్ వాళ్ళకే అయిపోతుంది, మీ బిజినెస్ రన్ అవుతుంది మనకి. అలాగే మార్కెట్లో ప్రతి నెల కొన్ని అంటే మొబైల్స్ని లాంచ్ అవుతూనే ఉన్నాయి. సో ఆ లాంచ్ అవిన అన్నింటికి కొత్త కొత్త మొబైల్స్వి వస్తూనే ఉంటాయి మనకి. ఓకే, సో ఇలా మనం కొత్త కొత్త ప్రొడక్ట్లని ప్రింటింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇవి మొబైల్ కవర్స్ కోసం చెప్పాను నేను. సో ఎందుకంటే ఈరోజు మనం ప్రింట్ చేస్తుంది మొబైల్ కవర్ కాబట్టి. ఓకే, సో ఇలాగే మనం చాలా రకరకాల ప్రొడక్ట్లు మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ జనాల్లో అవగాహన పెంచడం కోసమే. సో దీనివల్ల బిజినెస్, ఒక మనిషి జాబ్తో పాటు బిజినెస్ మీద కూడా ఇంట్రెస్ట్, బిజినెస్ చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు. సో అది కూడా మా కన్సల్టేషన్స్లో పీపుల్ చెప్తూ ఉంటారండి మీకు, ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలి. సో బిజినెస్ మనకి ఎందుకు తెలియదు అంటే మనలో ఆ అవగాహన లేదు, మన ఇంట్లో ఎవరో బిజినెస్ని చేసి ఉండరు కాబట్టి మనకి తెలియదు. కానీ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది బిజినెస్ని ఎలా చేయాలో. కానీ అది చెప్పిన విధానంగా ఫాలో అవుతేనే సక్సెస్ వస్తుందండి. సగం తెలుసుకుని ఆ ఓకే నాకంతా వచ్చేసింది అని మెథడ్ ఫాలో అయిపోతే అప్పుడు సగం వరకు వెళ్ళాక నాశనం అయిపోతారు. సో ఇవన్నీ రియాలిటీస్, నేను ఇంతవరకు ఇంతకాలం నుంచి కూడా నేను చూసినవి. సో కాబట్టే చెప్తున్నాను, మనకి వచ్చిందనో లేకపోతే ఒక 2 రూపాయలు వేరే వాడికి ఎవరికి వెళ్ళిపోతుందనో కాకుండా ఒక జాగ్రత్తగా నేర్చుకోండి. ఏదన్నా బిజినెస్ అంటే ఇన్కమింగ్ వస్తూ ఉంటుంది. సో మీరే చూసుకోండి ఒక బిజినెస్ పర్సన్కి ఒక జాబ్ పర్సన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో.
జాబ్ చేసేవాడికి జాబ్లో ఏమాత్రం అటు ఇటు అయినా వాడికి రెస్పాన్స్ అంటే వాడికి ఏమీ ఉండదు ఫ్యూచర్. ప్లస్ ప్రతి నెల వాడి బడ్జెట్ని అనుసరించి వెళ్ళాలి. కానీ బిజినెస్ అలా కాదు, ఒకసారి పైకి వెళ్తుంది పీక్స్లో, ఒక నెల డౌన్ అవ్వచ్చు. సో డౌన్ అయినా మనకి పీక్స్లో వెళ్ళింది మన దగ్గర ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం చాలా సింపుల్గా ప్రింట్ చేసుకోవచ్చు. సో బిజినెస్ మీకు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కూడా, మీకు తెలియకపోతే కింద మన నెంబర్స్ ఉంటే మనం కన్సల్ట్ చేస్తే చెప్తారు. సో ఈరోజు మన మొబైల్ కార్డ్ ప్రింట్ అయిపోయింది చూడండి డిజైన్స్. సో పేపర్ మీద ఎక్కడైనా ఏమాత్రమైనా ఉందా, ఏం లేదు కదా, మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇంత చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ కావాల్సిన చూడండి ఎంత చక్కగా డిజైనింగ్ మనకి ట్రాన్స్ఫర్ అయిందో. సో ఇలాంటి కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ని మనం, యూనిక్ డిజైన్స్ని మనం తీసుకుని మనం ప్రింటింగ్ అన్నది చేసుకోవచ్చు. దీంట్లో మనం వర్క్ చేసినప్పుడు గ్లోవ్స్ లేకుండా వర్క్ చేసుకోలేదు, ఎందుకంటే ఇది 200 డిగ్రీల టెంపరేచర్ ప్లస్ 8 నిమిషాల టైమింగ్లో మనం మొబైల్ కవర్ని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో మనం 8 మినిట్స్ ఆఫ్ టైం తీసుకున్నాం ప్రింటింగ్కి అండ్ 200 డిగ్రీల ఆఫ్ టెంపరేచర్. సో ఈ మెషిన్ మీద ఈరోజు మనం మొబైల్ కవర్ ప్రింటింగ్ ఎలాగో చూసాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే ప్రొడక్ట్ని తీసుకుందాం, దాన్ని ఎలా ప్రింట్ చేస్తాం, దానికోసం ఎంత టెంపరేచర్ని పెట్టుకుందాం, అది మనకి ఎలా యూస్ఫుల్లో చూద్దాం. సో ఇవన్నీ మీకు చూడాలి తెలియాలి అంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ ద ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల మీకు మా కొత్త ప్రొడక్ట్ ఏం తీసుకుంటున్నాం, దాన్ని ఇంకా ఎన్ని రకాల మెషినరీస్ అండ్ మొబైల్ కవర్స్, ఈ మెషిన్ తప్ప వేరే మెషిన్లో యూజ్ చేయలేమండి. ఇదే ఒక్క మెషిన్ మనకి సోర్సింగ్ మొబైల్ కవర్ కోసం. సో వేరే మెషినరీస్ ఉంటాయంటే నమ్మద్దు, వేరేవి లాస్ అంటే ఇంకో చిన్న మెషిన్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ఏ హిట్ అనమాట, అంటే అది పాపులారిటీ కానీ అందులో సరిగ్గా సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ మెషినరీ. సో దాన్ని నమ్మద్దు. ఈ మెషిన్లో మీరు చక్కగా ఎట్ ఏ టైం 4 మొబైల్ కవర్స్ వరకు మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రొడక్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం, దానికి ఎంత టెంపరేచర్ అండ్ టైమింగ్ అండ్ అది ఏ మెషిన్లో ప్రింట్ అవుతుందో కూడా చూద్దాం. అంటిల్ దెన్ బాయ్.